ఉత్తరప్రదేశ్లో ఎన్నికల మూడ్ చల్లబడింది. నేతలంతా రాష్ట్రాన్ని ఇప్పటికే చుట్టేయడంతో ఇవాళ ఎక్కడ ప్రచార హడావిడి కనిపించలేదు. కీలక నేతలు మణిపూర్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు మణిపూర్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. నాగా ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్. నాగా ఒప్పందం ప్రీపెయిడ్ అని ఆరోపించిన రాహుల్ అందులో ఏముందో ఎవరికీ తెలియదని అన్నారు. మణిపూర్లోని హప్త కంచిబంగ్ ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్. మణిపూర్ సీఎం ఓక్రమ్ ఇబోబీ సింగ్, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నాగా శాంతి ఒప్పందం తెలియదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికెళ్లినా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇబోబీ ప్రభుత్వంపైన మోడీ నిరాధార ఆరోపణలు చేశారన్న రాహుల్ బూటకపు హామీలివ్వడం మోడీకి అలవాటైందన్నారు. వచ్చే నెల 4-8 తేదీల్లో మణిపూర్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్లో బీజేపీదే అధికారమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సీఎం ఇబోబీ సింగ్ అవినీతిలో కూరుకుపోయారన్న అమిత్ షా తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. शुद्ध पीने का पानी नहीं मिलता है, मणिपुर के अंदर बेरोजगारी है, तो इसके लिए केवल और केवल इबोबी सिंह की एक कांग्रेस पार्टी की सरकार जिम्मेदार. ఇక ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రచారం కొనసాగించారు. మౌ నియోజకవర్గంలో ప్రచారం చేసిన మాయా ఎస్పీ బీజేపీలను టార్గెట్ చేశారు. బీజేపీని భారతీయ జమ్లా పార్టీ అన్న మాయా ఆ పార్టీ ట్రాప్ లో యూపీ ప్రజలు పడబోరని అన్నారు. లోక్సభ చునావీ వాయిదా ఖిలాఫీ సే వెంకి నోట్బందీ సే భీ దుఖీ హోకర్ అబ్ ఇస్ చునావ్ మే ఇన్కో కతై భీ అప్నా ఆశీర్వాద్ దేనే వాలీ నహీ హై జిస్కి వజహ సే అబ్ లోగ్ పూరే దేశ్ మే భారతీయ జనతా పార్టీ కో యా భారతీయ జుమ్లా పార్టీ భీ కహనే లగే హై జో కామ్ కమ్ ఔర్ జుమ్లేబాజీ హీ జ్యాదా కర్తీ హై. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా ఇకపై యూపీ ఎన్నికల్లో ప్రచారం చేయబోరని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రియాంక రాయ్బరేలీ ఎన్నికల ర్యాలీలో మాత్రమే ప్రచారం చేశారు. మిగిలిన 2 దశల ఎన్నికల కోసం ఆమె ఎక్కడా ప్రచారం చేయట్లేదని కాంగ్రెస్ తెలిపింది.